ఇంకొకటి అంటే మనకి విపాసన అన్నారు కదా, విపాసన గురించి కూడా ఈ మధ్య కాలంలో ఇంకొకళ్ళని కూడా సెలబ్రిటీలని కొంతమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేశాను, ఆ యమున గారు కానీ లేకపోతే కొంతమంది. ఆవిడ చెప్పడం ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు దాదాపు 50% మంది అక్కడ కనిపిస్తారు నాకు, బట్ బయటకు వచ్చి ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎందుకు చెప్పట్లేదు నాకు తెలియట్లేదు, ఇది మంచి కాబట్టి నేను చెప్పాలనుకుని మీ దగ్గరకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇచ్చా అని చెప్పి యమున గారు కూడా చెప్పారు. మీరు గమనించారా విపాసన చేస్తున్న టైంలో మనోళ్ళు అంతా కూడా అటు అట్రాక్ట్ అయ్యారని? మంచు లక్ష్మి గారు వచ్చారు, వచ్చారు మా తెలిసిన మేము ఉండగానే చెప్పారు వాళ్ళు. ఏం లేదు ఏమిటంటే అక్కడికి ఏదో బుద్ధుడు ఉపాసనకు అట్లా చేస్తే మనకుండా పేరు ప్రతిష్టలు ఏమైనా తగ్గిపోతాయి అని కొంతమంది అలా భయపడుతున్నారు, అట్లా అనుకుంటారు అన్నమాట. ఓకే ఓకే, ధ్యానంలో వెళ్ళిపోతే రిటైర్మెంట్ దగ్గర పడ్డారనుకుంటారని చెప్పేసి మేము అన్నిటి తెగించే కాదు మేము చెబుతున్నాం. ఓకే, రిటైర్మెంట్ ఈ అంటున్నాం కాబట్టి పని వదిలేసారు అనుకుంటారని చెప్పేసి వాళ్ళు బయటికి రావట్లేదండి. కొంచెం ఏంటంటే నేచర్గా మన సత్యం మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అని సత్యాన్ని కూడా కొంచెం ఓపెన్గా చెప్పడం అంటే కొంచెం అది కూడా కొంచెం అవును నేరు కూడా కావాలే. మీరు ఈ ఉపాసన గురించి కొన్ని ఇంటర్వ్యూలు చేయించారు కొన్ని ఛానల్స్లో, తనికల బాణి గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ వీళ్ళందరితో కొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్ చేశారు కదా, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మీకు ఏమనిపించింది ఈ సెలబ్రిటీలు మీరు చేసిన సెలబ్రిటీలు అందరూ తంకల భరణి గారు కూడా కొంచెం భగవంతుడి వైపు ఆత్మ వైపు ఇప్పుడు మేము ఎక్కడ మన భరణి గారు మొన్న కనిపించారు అన్నయ్య షూటింగ్ లో ఇష్వాంపూర్ లో కనిపిస్తే మేము ఇప్పుడు కలిసిన ఒక 1 అవర్ మాట్లాడుకుంటాం రజనీకాంత్ గారు కానీ కానీ ఈ మాటలు ఎక్కువ మాట్లాడుకుంటాం ప్రపంచాల గురించి ఏంటి ఇది అంటే ఒక క్వశ్చన్ వేసుకోవాలి కదా, ఇదేంటి పుట్టడం ఏంటి చచ్చిపోవడం ఏంటి, ఇది దేహం ఏంటి 50 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా ఇది దేహం ఎంత యాక్టివ్ ఉంటుంది అక్కడ నుంచి మొదలవుతుంది కదా, ఇదంత నా ఫాల్ డౌన్ అవుతుంది కాబట్టి ఇదేంటి నశిస్తుంది అనే చిన్న ఆలోచన మనిషి రావాలి. ఊరకు పొరుగులాట కాకుండా కొంచెం ఆగితే అసలు ఏంటి అర్థం అవుతుంది. ఇంకొకటి అండి, మనకి సినిమా లైఫ్ చూసారు, పొలిటికల్ అంటే వద్దనుకున్నారు, ఇంకా గోల్ అంటే మీరు ఏం చెప్తారు దేవుణ్ణి తెలుసుకోవటమేనా? అంటే గోల్ లేకుండా ఉండటమే గోలు. ఓకే, గోల్తో ఉంటే బంధం అవుతుంది, గోల్ లేకుండా ఉంటే స్వేచ్ఛ అవుతుంది. స్వేచ్ఛ. ఓకే ఓకే, అది పూజ కావచ్చు, మనం అనుకున్న కోరికలు ఎక్స్టెండ్ ఇంకా పెరగాలనుకోవడం కావచ్చు. అందుకనే మేము చెప్పేది ఏంటంటే కొంచెం ఏది స్వేచ్ఛగా కొంచెం పక్షిలాగా కొంచెం స్వేచ్ఛగా జీవించాలి అనేది ఇప్పుడు మాకు. మనిషి గోల్తోటి జీవించాలి, కొన్ని రోజుల తర్వాత గోల్ లేకుండా జీవించాలి, రెండు ఉండాలి. ఉండాలి కుటుంబానికి మన అవసరం ఉన్నప్పుడు గోల్ ఉండాలి, మన అవసరం సరిపోద్దలే అనుకున్నప్పుడు. ఒక లిమిట్ ఉంటుంది, ఒక లిమిట్ ఏదానికి ఒక లిమిట్ ఉంటుంది, సంసారం కావచ్చు, ప్రపంచం కావచ్చు, మన దేహం కావచ్చు, ఒక లిమిట్ తోటే తయారు చేయబడింది అదంతా. దేహం అనేది లిమిట్ తోటి ఉంది, ఆత్మ అనేది అన్లిమిట్ లో ఉంది. ఉంది దేహ పరిధిలో ఉన్నప్పుడు అన్ని కూడా ఏంటంటే లిమిట్, అంటే నువ్వు కొంత దూరం పిలిస్తే కొంత దూరం వినపడుద్ది, కొంత చూడాలని కొందరు చూడగలుగుతావు, కొందరు కొంతదే వినపడుద్ది, లాంగ్ వినపడదు. ఈ దేహం కొన్ని రోజులే ఉండగలదు, ఉండగలదు, సంసారం కొన్నాళ్ళే ఉండదు నీ పక్కన. ఓకే, ఈ సినిమా ప్రపంచం మీరు రామలక్ష్మణ్ సూపర్ గీపర్ పెద్ద ఫైట్ మాస్టర్ అంటున్నారు కదా, ఇది లాంగ్ వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారు. ఇది అంటే మాకంటే గొప్ప మా రాజు మాస్టర్ గారు వదిలేసారు, మేము గొప్ప వాళ్ళు ఏంటి. అందుకంటే విజయన్ మాస్టర్ చాలా విజయన్ మాస్టర్ ఆయన వాళ్ళకు ముందే మనం వదిలితే మనం వదిలింది వేదరైనా, అందుకని ఫిఫోర్నెస్ అవుతుంది అనమాట, మీకు మా వలనే ఉపయోగకరం లేకపోతే మమ్మల్ని వదిలేంటి అని ముందుకు మేము చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మా సన్ను ఫైట్ మాస్టర్గా వచ్చి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి తొందరలో 1-2 ఇయర్స్లో ఏమో మరి మీకు మిమ్మల్ని ఇష్టపడే డైరెక్టర్లు కొంతమంది లేదు అంటారు, చూద్దాం జనరేషన్ మారుతుంది కదా, అప్పుడు కొంచెం వీత్ అప్డేట్ వర్షన్ మా సన్ను వస్తున్నాడు కాబట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ప్రజెంట్ నడుస్తున్న సినారీ సమాజం చూస్తే ఎట్లా ఉందనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి సమాజం పైన, ప్రజెంట్ ఉన్న కుటుంబ వ్యవస్థ పైన, సమాజం పైన? ఏంటంటే మనిషి ఫాస్ట్ లైఫ్కి కొంచెం అలవాటు పోయారు జనం అంతా, పిల్లలు నా బిడ్డలంతా. బుద్ధ భగవాన్ ఒక కథ చెప్తారు, ఒక అతను ఒక కాళికా మాత బొమ్మనే పెయింట్ చేశాడు,
పెయింట్ ఎట్లా వేసి ఎట్లా వేసి అది ఆవిడ నాలుగు బయట పెట్టి కత్తులు చూపుతున్నట్టు. అతను పెయింట్ వేసి ఏంగి అతను చూసి చూడగానే ఆ బొమ్మ చూసి అతనే భయపడిపోయాడంట. చంపేస్తుందని అట్లాగే మన ఊహాజనితమైన ఈ ప్రపంచంలో ఊహించుకొని ఆ ఊహాల చివరికి నేను భయపెట్టేస్తున్నాయి. అంటే ఇవన్నీ మనం గీసుకున్న బొమ్మలే కాబట్టి ఈ పాస్ట్ జనరేషన్కి వెళ్ళిపోయి పాస్ట్ అయిపోయిన తర్వాత ఆ వ్యసనాలే చివరికి నిన్ను దుఃఖానికి గురి చేస్తాను. కాబట్టి పాస్ట్ తనం ఆపేసుకొని ప్రజెంట్ చైల్డ్ తన చైల్డ్ అంటారు కదా, చిన్నపిల్ల తనం తోటి కానీ మనిషి జీవిస్తే అంత ముందుకెళ్ళకుండా కానీ చెప్తే అది నిజమైన ఏంటంటే మేము కూడా ఊర్లో ఉండగా అసలు ఏదో ఉంది, ఏదో ఉంది ప్రపంచంలో, అసలు ఏదో సాధించాలి, ఏదో ఉందని పరిగెత్తాం. ఆ శిఖరానికి వెళ్ళిన తర్వాత అనిపించింది ఇక్కడ వెళ్తే ఇక లోయే ఉంది ఏమీ లేదని. అందుకని ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నేను పరిగెత్తి ఉరుకులాట పొరుగులాడే వాళ్ళకి ముందు ఏమి లేదు, ఉండాసోట అంతా ఉంది. అంటే వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఒక అనుభవం వచ్చింది చూడకుండా చాలా మంది అంటారు ఎంతలో ఉన్నది అదే గొప్పది, ఉన్న దాంట్లో అది గొప్పది అనుకోవడం. అందుకని ప్రతి మనిషి శైలులు అంటే పిల్లవాడు మనస్తత్వంలో జీవిస్తే అది నిజమైన భగవంతుడి తత్వం. ఆ శైలి తత్వాన్ని దాటిపోయాడంటే చివరికి ఎన్ని కూడా నిన్నే భయపెడతాయి, నిన్నే భయపెడతాయి.